హాయ్ అండి వెల్కమ్ టు కవిత థాట్స్ ఈరోజు నేను ఆనియన్ జ్యూస్ హెయిర్ మాస్క్ని చూపించాలనుకుంటున్నాను ఈ ఆనియన్ జ్యూస్ని హెయిర్కి యూస్ చేయడం అనేది చాలామందికి తెలిసి ఉంటుంది మీరు కూడా ట్రై చేసే ఉండొచ్చు నేను కూడా ఈ మాస్క్ని ట్రై చేశానండి ఈ మధ్య నాకు ఎక్కువ హెయిర్ ఊడిపోతుందని నేను యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేశాను అయితే అందులో మంతెన సత్యనారాయణ గారు తన ఛానల్లో ఒక వీడియోలో ఆనియన్ జ్యూస్ హెయిర్ని పెట్టుకోవడం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను కూడా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా మనం ఒక ఆనియన్ తీసుకోవాలి దీన్ని ఈ విధంగా పైన పొట్టు తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట హెయిర్ లెంత్ ఎక్కువగా ఉన్నవాళ్ళు టూ ఆనియన్స్ని తీసుకోండి అయితే ఈ ఆనియన్ మాస్క్ అనేది చాలా రకాలుగా పెట్టుకోవచ్చు కానీ కరెక్ట్ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీలో ఎవరికైనా ఎక్కువ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ అవుతుందన్నమాట పేస్ట్ అంతా ఇప్పుడు దీన్ని ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి మనం వడగట్టుకోవాలి ఆనియన్ జ్యూస్ అనేది దీన్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అందులోకి ప్రెస్ చేస్తుంటే ఆనియన్ జ్యూస్ అనేది రెడీ అవుతుందనమాట అయితే ఇలా రెడీ అయిన ఆనియన్ జ్యూస్ని డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకండి ఎందుకంటే జుట్టు అంగడి పడినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఇందులో డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ని అప్లై చేయకుండా ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని యూస్ చేయాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు క్యాస్టర్ ఆయిల్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇది ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను అలాగే ఇందులో వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ని వేసుకుంటున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు హెయిర్ ఎక్కువ పొడగా ఉన్న పొడవు ఉన్నట్లయితే ఇంకొక క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ క్యాప్సిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే జుట్టు అనేది చాలా స్మూత్గా స్ట్రైట్గా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఆనియన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయినట్లే ఈ విధంగా రెడీ అయిన ఆనియన్ జ్యూస్ని మనం ఒక కాటన్ బాల్ తీసుకోవాలి ఇలా కాటన్ బాల్ తీసుకొని మన స్కాల్ప్కి మొత్తం హెయిర్ అంతా కూడా చక్కగా కుదుళ్ళకు పట్టేలాగా అప్లై చేయాలి ఈ విధంగా అంతా కూడా హెయిర్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మసాజ్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది ఇలా వారంలో కనీసం టూ టూ త్రీ టైమ్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇలా పెట్టుకున్నాక హెయిర్ టైట్ చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకోవచ్చు హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అంతా ఇలా ఉంటుంది మంచి సిల్కీగా షైనింగ్గా కూడా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయగలరు Thanks for watching. Thank you.